is really Viruportla and Sridhar. So, and also Chalaki Chandu, thank you so much for being here. I thank my crew, cast, and everyone else. But so most importantly, Rahu. So, the Jatakal ki daniki sambandhinchina story kaadu, to be precise, Rahu Ketu angle kaadu. Ammaku oka hero ga problem undindi. Adi oka conversion disorder, as we said on the screen. So, adi ammaku unna internal problem anukunte, ammai jeevithamlo kuda oka Rahu untadu. So, aa ammai tana Rahu lati conversion disorder ni fight chestu, ఎక్స్టర్నల్ రాహుల్ ఎలా ఫైట్ చేసింది అన్నది మూవీ. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్యాషన్తో ఈ సినిమా తీయాలనుకున్నాం. మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమా. మాకు ఫస్ట్ సుబ్బు గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. కానీ సినిమా తీసిన తర్వాత అంతకంటే బాగా తీశాడు అతను. ఇంకెంతకంటే పెద్ద చెప్పేదేం లేదు. సినిమా బట్టి ఖచ్చితంగా రాక్ చేయబోతుంది. ఎర్లియర్ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అమెరికాలోనే చదువుకున్నాడు, తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డాడు కూడా. కానీ ప్యాషన్ మాత్రం మూవీ మేకింగ్ అనేది. యాక్చువల్ వాళ్ళ నాన్నగారు కూడా కే విశ్వనాథ్ మూవీస్లో చేయడం అది ఉంది. ఆ బేసికల్గా ఆ రక్తం, ఆ ఇంట్రెస్ట్ అనేది ఫాలో అయింది. సో ఇండియా వచ్చిన పర్పసే యాక్చువల్గా మంచి మూవీ ఒకటి చేద్దామని. సో ఆ విధంగా నేను సహాయపడగలిగాను సుబ్బారావుకి. సుబ్బు, ఓకే, ఇన్ ది జర్నీ, ఈ మూవీ చేస్తున్న జర్నీలో సుబ్బారావు చాలా కష్టపడ్డాడు. ఎక్కడ శ్రమ ఎక్కడ దాచుకోకుండా చాలా కష్టపడ్డాడు. బేసికల్గా అతనిలో ఉన్న ఆలోచనలన్నింటినీ సినిమాలో చూపించాడు. ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను, సాంగ్స్ అయితే ఎక్సలెంట్ వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా నాకు యావరేజ్ అనే మాట కూడా అనలేదు. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద whoever I shared with them. Okay, so excellent feedback. Rahu is a very special film for me because it allowed me to challenge myself as an actor, and I think I have my director Subbu sir to thank me for that. He put the faith in me that I could do justice to this character, and also my producers, because they backed this faith that he put in me. While shooting, the entire cast and crew was so, so warm and so, so supportive towards me, and I'm really, really grateful for that, so thank you. Also, I think the teaser itself says everything about the film. It speaks volumes. So now all that we need is your support, your love for the film to make it a big success. So thank you so much. Basically, first of all, I should be thankful to Subbu sir for taking me in. ఐ హోప్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారనుకుంటా యాక్టింగ్లో. అండ్ యా, సుబ్బు సార్ గురించి చెప్పాలంటే హీస్ ఎ జెమిఫర్ పర్సన్. బేసిక్గా అతనికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా సిక్కింకి వెళ్ళినప్పుడు షూట్లో హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ అండ్ హీ డెలివర్డ్ హీ స్టఫ్. అండ్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, లైక్ అంత కమిట్మెంట్ చూసి అండ్ అంత డెడికేషన్ అండ్ ప్యాషన్తో హీ వాజ్ వర్కింగ్. అండ్ And then cinematographers Suresh Garu and Ishwar sir, they did a fantastic job. And cinema lighting and color patterns chusukunte you will know it's a very class subject and class output. At the same time, my producers Swami sir and Babji sir, Raghav Srinivas sir and Rajav sir garki chaala chaala thanks for mami nammi పెట్టి డబుల్ పెట్టి అండ్ లాంచ్ చేసినందుకు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, కృతి అఫ్ కోర్స్, షీ మీరు చూసేవారు ఇందాక తెలుగు నేర్చుకొని మరి షీ రియలీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యా, హోప్ యూ ఆల్ గైస్ విల్ లైక్ అవర్ ఫిల్మ్. సుబ్బు మంచి స్టోరీ టెల్లర్, ఒక బ్యూటిఫుల్ స్టోరీతో వచ్చారు. చాలా హార్డ్ వర్క్ చేశారు తను. అంటే ఆయన జర్నీ చూశాను నేను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్తోని మన ముందుకు వచ్చారు. ఆ కన్వర్షన్ డిజార్డర్ అనే మంచి టాపిక్ తీసుకున్నారు కొత్తగా. అంటే ఇదంతా ఇప్పుడు అంత థ్రిల్లర్లో యుగం నడుస్తూ ఉంది. సో హీ టుక్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్, బాగా చేశారు. అండ్ చిన్న సినిమా అనేసరికి ఒక సాంగ్ హిట్ అయితే అది అంటే రిలీజ్ అప్పుడు ఓపెనింగ్స్ కానీ చాలా
పనికి వస్తుంది అనమాట, ఉపయోగపడుతుంది. సో ఆ ఒక్క సాంగ్ హిట్ కోసం మన అందరం చాలా కష్టపడతాం, అంటే పరితపిస్తాం అనమాట. అలా ఏమో ఏమో సాంగ్ హెస్ బికమ్ వెరీ బిగ్ హిట్ అనమాట, అన్ని రేడియో స్టేషన్స్ లో చార్ట్ బస్టర్స్ లో ఉంది. సో కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. ప్రవీణ్ లక్కరాజు డిడ్ అమేజింగ్ జాబ్ అనమాట. సీ ఫస్ట్ నుంచి కూడా ఐ రియలీ లైక్ హిజ్ మ్యూజిక్. సో మధుర ఆడియో ఇస్ రియల్లీ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్ ఆఫ్ రావు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ స్వామి గారు, శ్రీనివాసరావు గారు, బాబ్జీ గారు అండ్ రవి గారు, అంటే చాలా వెరీ పాజిటివ్ పీపుల్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో వాళ్ళకి ఒక పెద్ద సక్సెస్ రావాలని, ఫ్యూచర్ లో మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సినిమాలు బాగా ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళందరికీ సస్పెన్స్ సినిమాలు, హారర్ సినిమాలు, థ్రిల్లర్స్ ఇష్టంగా ఉంటాయి. రెగ్యులర్గా ఎక్కువ మామూలుగా సినిమా చూసేవాళ్ళకి కామెడీస్ ఎంటర్టైన్మెంట్ నచ్చుతాయి, కానీ సీరియస్ ప్యాషన్తో చూసే వాళ్ళకి ఈ జానర్స్ నచ్చుతూ ఉంటాయి. అలాగే టెక్నీషియన్స్ కూడా వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళ స్కిల్స్ని పూర్తి స్థాయిలో ఎగ్జిబిట్ చేసేందుకు వీలుండేవి ఈ జానర్స్. అందుకే ఎవరైనా మాలాంటి టెక్నీషియన్స్ ఎవరైనా ఇలాంటి థ్రిల్లర్ సినిమా పనిచేయాలని అంటే రెమ్యునరేషన్ తక్కువైనా పనిచేస్తుంటాం, మన స్కిల్ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. అలాంటి ఒక థ్రిల్లర్ జానర్ ఫిల్మ్ని ఎంచుకున్నందుకు టెక్నీషియన్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రఘు, అమర్, ప్రవీణ్ గారు వీళ్ళందరూ ద బెస్ట్ ఆఫ్ దర్ ఎబిలిటీస్ ని రిప్రజెంట్ చేస్తుంటారు. ట్రైలర్ చూస్తుంటే ద మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, ద లైట్ కానీ, ద వే దే హ్యావ్ షాట్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ అమ్మాయి అబ్బాయి చాలా పర్ఫెక్ట్. అంటే ఒక ఇలాంటి సినిమాల్లో యాక్టింగ్ చాలా కష్టం చేయటం, ప్రతి సీన్ కి మూడ్ ని పూర్తిగా అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా గర్ల్ అండ్ ద బాయ్ దే హ్యావ్ కంప్లీట్లీ డన్ దే జస్టిస్ టు ద క్యారెక్టర్స్ దే ఆర్ గివెన్ టు దెమ్. అండ్ తియా సుబ్బు డైరెక్టర్స్ చేయలే, అమ్మాయి కూడా చేసింది, షీ యాక్టర్ లైక్ ఎ ప్రో, కంగ్రాచులేషన్స్ తియా. అండ్ ఇంకోటి ఇందాక ప్రొడ్యూసర్ రాజా గారు మాట్లాడుతూ హీరోయిన్ చాలా కష్టపడి పనిచేసింది, చాలా కష్టపెట్టారంటే నాకు డౌట్ వచ్చింది. కిడ్నాప్ అయిన తర్వాత నుంచి మళ్ళీ తీసేదా కార్లో పెట్టినట్టున్నారు సుబ్బు గారు, కొత్త డైరెక్టర్ కదా రియలిస్టిక్ అనిపించింది. ఓకే, ఇలాంటి మామూలు ప్రొడ్యూసర్స్ ని అందరికంటే ఎక్కువగా అభినందించాలి, ఎందుకంటే మనం డబ్బులు తీసే సినిమా తీద్దాం అనుకునేటప్పుడు కామెడీ సినిమా తీద్దాం, ఫ్యామిలీ సినిమా తీద్దాం, ఎంటర్టైన్మెంట్ తీద్దాం, మన డబ్బులు సేఫ్గా ఉంటారా అనుకోవడం సహజం. అలా మరి సుబ్బు ఏం చెప్పాడో, వాళ్ళు ఏ సమయంలో ఏం వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళందరూ థ్రిల్లర్ సినిమా ఒప్పుకోవటం, ఐ ఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్ రాజా గారు కానీ, బాబ్జా గారు కానీ, శ్రీనివాస్ గారు, మా శక్తి, వీళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ గ్రేట్ ఫిలిం అహెడ్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. నీలాంటి ఇంటెలిజెంట్, సెన్సిబుల్, ఎడ్యుకేటెడ్ పర్సన్ని మన ఇండస్ట్రీ, మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలని, యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ స్క్రిప్ట్ నేను పూర్తిగా చదివాను, దీని గురించి బాగా తెలుసు నాకు. త్రూ అవుట్ మూవీ చాలా ఎనర్జెటిక్గా, సస్పెన్స్ఫుల్గా, థ్రిల్లింగ్గా సాగుతుంది. అండ్ కొన్ని ట్విస్ట్లు అయితే మైండ్ బోగ్లింగ్గా ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ట్రైలర్లో చూస్తుంటే తెలుస్తుంది కృతి అండ్ అభి అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ ఇస్ టూ గుడ్. అండ్ ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ సార్ ప్రవీణ్ గారు. అండ్ ఆల్ ద బెస్ట్ సుబ్బు అండ్ హిస్ క్రూ అండ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. స్టేజ్ పైన ఉన్న మా సినిమా ట్రూ మొత్తం ట్రిప్, యాక్చువల్గా సినిమా తీయటం ఎంత కష్టమో సినిమా మార్కెటింగ్ కూడా అంత కష్టం. మార్కెటింగ్కి సినిమా తీసామో అంత అయిపోయింది, బ్రహ్మాండంగా అవుతుంది అనుకుంటున్నాము. దీన్ని ఎట్లా చేయాలా, డెవలప్ చేయాలా, మార్కెట్ చేయాలనుకున్నప్పుడు మాకు శ్రీధర్ గారు, ఆయన స్పెషల్ థ్యాంక్స్ అనమాట, ఆయన మాకు దగ్గరుండి కూర్చోబెట్టి రోజు పాఠం చెప్పి ఈ విధంగా చేస్తే మీ సినిమా మార్కెట్ చేసుకోవచ్చు అని నేర్పించారు. ఆయన స్పెషల్ థ్యాంక్స్ శ్రీధర్ గారికి, వచ్చిన పెద్దలకి, మీడియా వారికి, అందరికీ వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. వచ్చిన ప్రతి పెద్దవారికి అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాకు, గిరి గారికి, మా ఇద్దరి తరఫున. గిరి అన్న రాలేదు కాబట్టి ఆయన తరఫున కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ ఇచ్చిన సుబ్బు గారికి, ప్రొడ్యూసర్స్కి, మమ్మల్ని బాగా చూపెట్టిన కెమెరామెన్ గారికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి. కాకపోతే కొంచెం బాగా ఫీలింగ్ ఏంటంటే హీరో కంటే కొంచెం అందంగా కనబడుతున్నాం మేము.
ఇదేంటిది అందంగా ఉంటే ఉండవా అని అవుతారు. సరే పర్లేదు, కానీ మాతో మంచి మంచి డైలాగులు చెప్పించారు సుబ్బు గారు, మీరు అందరూ చూశారు ఇందాక. కానీ ఆ బీపులు ఏంటని అడగండి, ఇప్పుడు చెప్పలేము. అయితే థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.